ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా మరొకసారి ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకే దేవునికి స్తోత్రం మంచిది ఈ సమయంలో ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనము మొదటి భాగాన్ని చూద్దాం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఇంగ్లీష్లో ఎలా ఉందంటే గుడ్ నేమ్ ఈజ్ బెటర్ దెన్ ఫైన్ పెర్ఫ్యూమ్స్ ప్రెషస్ ఆయింట్మెంట్ అని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం హే మ్యాన్ చూడండి మంచి పేరు సుగంధ తైలము కంటే శ్రేష్టమైనదట లాస్ట్ వీక్ అనుకుంటా మంచి పేరు అనేది గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కొరదగినది వెండి బంగారముల కంటే దయ కూరదగినదని సామెతలు ఇరవై రెండు ఒకటిలో మనం ధ్యానించుకున్నాం మరి మంచి పేరు కదా సో మంచి పేరు సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది పేరు పాడు చేసుకోవాలంటే ఒక్క సెకండ్ పట్టదు గమనించారా అందుకనే క్రీస్తుని బట్టి నువ్వెవరు అంటే మంచివాడవు ఏమైనా అని మంచివాడు కాబట్టి నువ్వు కూడా మంచివాడవే చూడండి కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని లక్షల కోట్లు మరి డబ్బు పెట్టి డాలర్లు పెడతారు దానికి మంచి పేరు ఉంటే దాన్ని ట్రస్ట్ చేస్తారు దాన్ని నమ్ముతారు ఉదాహరణకి యాపిల్ ఐఫోన్ తర్వాత ల్యాప్టాప్స్ ఇవన్నీ యాపిల్ కంపెనీ అంటే అది ట్రస్ట్ వర్ది అనమాట అంటే దాన్ని ఇంకా చూడకుండా నమ్మేస్తారు యాపిల్ అంటేనే దాన్ని నమ్ముతారు అన్నమాట అలాగని కొన్ని కొన్ని కంపెనీస్ వాటి పేరుని బట్టి వాటిని మనం నమ్ముతాం అలాగని మనం చూస్తే ఏదన్నా సరుకులు కొనాలంటే యాప్స్ ఈ రోజుల్లో పుట్టగొడుగులాగా వచ్చేస్తున్నాయి మరి కొన్నిసార్లు అవి మనకు తెలియకుండా కానీ మన డబ్బులు తాగుతాయి కానీ మళ్ళీ మనకు సరుకులు ఇవ్వు అందుకనే పేరు పొందినటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఉదాహరణకి మనం ఏదన్నా వస్తువులు కొనాలంటే అమెజాన్ అనేది చాలా పెద్ద కంపెనీ అంటే పేరు చెప్పగానే ట్రస్ట్ అనమాట అర్థమవుతుందా సో దయచేసి గమనించండి అలాగనే మరి మన జీవితంలో పేరు అనేది చాలా ఇంపార్టెంట్ పేరు పాటు చేసుకొని ఒక్క నిమిషం పట్టదు అందుకని దేవుని బిడ్డారా దయచేసి గమనించండి మరి బంగారం పోగొట్టుకుని వెండి పోగొట్టుకుని అన్నీ పోగొట్టుకున్నా పేరు మంచిగా ఉండాలి ఎందుకంటే వెండి బంగారం పోయిన పర్లేదు ఐశ్వర్యం పోయినా పర్లేదు కానీ నీ పేరు మంచిగా ఉండాలి ఏదో అంటారు కదా నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా అంటారు సో పేరు మంచిగా ఉండాలి పేరు మంచిగా తెచ్చుకోవాలంటే చాలా కష్టం దేవునికి ఇష్టోతరం అది దేవుని కృప తప్ప ఇంకా వేరేది లేదండి చూడండి ఎంతదైనా పోయిన పర్లే డబ్బు పోయినా పర్లేదు పేరు పాటు చేసుకోకూడదు ఎందుకంటే గుడ్ నేమ్ అటైన్ గుడ్ రిచెస్ అంటే మంచి పేరు నీకు ధనాన్ని సంపాదించబడుతుంది చూసారా డబ్బు పోగొట్టుకుని ధనం పోగొట్టుకునైనా మంచి పేరు తెచ్చుకుంటే అదే మంచి పేరు నీకు ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది గాడ్ రాలేలు దేవునికి స్తోత్రం ఉదాహరణకి మరి ఒక కంపెనీకి మంచి పేరు ఉందంటే బోల్డ్ మంది ఇన్వెస్ట్ చేస్తారు అందులో కంపెనీకి మంచి పేరు ఉందంటే ఓ అంత పెట్టుబడి పెడతా ఉంటారన్నమాట కనుక గమనించండి చూడండి పాత నిబంధనలు అలాగే క్రొత్త నిబంధనలు మనం చూస్తే మరి ఏసయ్య టైంలో అట యోధ యస్కర్యత్ పేరు చాలా ఫేమస్ ఫేమస్నేమట చాలా పేరు అంటే ఏ దేనికి యేసు ప్రభు ఎలాగా ఫేమస్ అయ్యాడో ఆయన పేరు కూడా యోధ యస్కర్యత్ పేరు కూడా అంత ఫేమస్ అయిందంటే కానీ ఎవరైనా పిల్లలకి ఆ పేరు పెట్టుకుంటారా పెట్టుకోరు అందుకనే సౌలు అనగానే అహంకారి అందుకనే సౌలు పౌలైపోయాడు అనమాట చూసారా పేరు పేరు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంచి నేము మంచి రెప్యుటేషన్ మంచి జీవితాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు దయచేసి మరి మనం జాగ్రత్తగా గమనిస్తే మంచి పేరు మనకు ఉన్నప్పుడు అది ట్రస్ట్ ఫర్ ది పీపుల్గా నమ్ముతారన్నమాట దేవునికి స్తోత్రం చూడండి ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం మత సువార్త వార్త ఏడవ అధ్యాయం పదిహేడు వాక్యం నుంచి నేను చదువుతున్నాను గమనించండి అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించను పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును అంటే పనికి మాలిన చెట్టు చెడ్డ ఫలములు ఫలిస్తుంది మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు మంచి చెట్టు ఏమో చెడు ఫలాలు దానికి రావు అలాగని నేను పనికిమాన్ల చెట్టుకి మంచి ఫలములు ఫలింపనేరదు అంటే చెడ్డ చెట్టుకేమో మంచి కాయలు కాయవు మంచి చెట్టుకేమో చెడ్డ చెడ్డకాయలు కాయ ప్రైజ్గా డాలెళ్ళు అంటే ఒక చెట్టు ఎలా కనిపిస్తుంది అంటే ఫ్రూట్స్ ద్వారా కనపడుతుంది ఫలాల ద్వారా కనిపిస్తుంది ఆ ఆత్మఫలం మనక ప్రేమ సంతోషం దీర్ఘశాంతం ఇవన్నీ ఆత్మ ఫలాలు ఓకే అలాగే నేను చూడండి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు ఆమె హవ్ యు నో ఈస్ ఎ గుడ్ పర్సన్ హవ్ యు నో హిజ్ క్యారెక్టర్ బై దేర్ ఫ్రూట్స్ బై దేర్ వర్డ్స్ అక్కడ చూడండి కాబట్టి వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు దేవునికి మహిమ కలుగునగాక సో అందుకని మంచి పేరట సుగంధ తైలం కంటే శ్రేష్టమైనది అటండి దేవునికి మహిమ కలుగునగాక ఒకప్పుడు ఏ సైని తెలియక మునుపు నీకు మంచి పేరు లేకపోవచ్చు ఏ తెలిసిన తర్వాత మరి మంచి పేరును సంపాదించుకోవాలి పరిస్థితులు తారుమారైనా కంగారపడవద్దు ఆలస్యమైన అధైర్యపడవద్దు రాంగ్ స్టెప్ వేయొద్దు ప్రభు గొప్పవాడు నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగునే గాక నిన్ను చూసి ఒకడు తలదించుకోవాలిగా నిన్ను చూసి ఒకరు సిగ్గుపడకూడదు అనమాట ఏమైనా ప్రయజ్తోడు అలాంటి వ్యక్తిగా అలాంటి బిడ్డలుగా అలాంటి ఫ్యామిలీగా అలాంటి కుటుంబంగా అలాంటి సంఘంగా దేవుడు మనల్ని దయచేయను కాక సుగంధ తైలం అంటే చూడండి కొంచెం తైలమే ఎంత కాస్ట్ ఉంటుంది కొంచెం తైలం ఎంత కాస్ట్ ఉంటుంది చూసారో చాలా కాస్ట్ తైలం కంటే మంచి పేరు శ్రేష్టమైనది సో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యూ